అష్టాంగ మార్గం బుద్ధ భగవానుడు మనకు అందించిన దుఃఖ విమోచన మార్గమే అష్టాంగ మార్గం. ఈ జీవితం సుఖదుఖమయం, అయితే ప్రతి సుఖం కూడా దుఃఖానికి కారణమవుతుంది. కాబట్టి జీవితం సమస్తం దుఃఖమయం అన్నది సత్యం. అలాగే దుఃఖానికి కారణం సత్యం, దుఃఖ నిరోధం సత్యం, అలాగే దుఃఖ నివారణ మార్గం కూడా సత్యమేనని బుద్ధ భగవానుడు 4 ఆర్య సత్యాలని ప్రతిపాదించారు. ఈ దుఃఖాలను నివారించడం కోసం ఆయన ప్రతిపాదించిన అష్టాంగ మార్గంలో 8 విషయాలు చెప్పబడ్డాయి. అందులో మొదటిది సమ్యక్ దృష్టి, అంటే అసమంజసమైన భావాలతో కాక విషయాన్ని ఉన్నదున్నట్లుగా గ్రహించడం. 2 సమ్యక్ సంకల్పం, అంటే ఉన్నతమైన గంభీరమైన ఆశయాలతో భావాలతో ఉండడం. 3 సమ్యక్ వాక్కు, అంటే సత్యాన్ని సౌమ్యంగా కరుణతో చెప్పడం. 4 సమ్యక్ కర్మ, అంటే శాంతం శుద్ధం ధార్మికమైన కర్మలను మాత్రమే ఆచరించడం. 5 సమ్యక్ జీవం, అంటే ఎటువంటి జీవహింస చేయకుండా సత్శీలంతో జీవించడం. 6 సమ్యక్ వ్యాయామం, అంటే యమనియమాది యోగ సాధనాలని అనుసరించడం ఆచరించడం. 7 సమ్యక్ స్మృతి, అంటే సునిశితమైన పరిశీలన తీక్ష్ణమైన బుద్ధిని కలిగి ఉండడం. 8 చివరిది సమ్యక్ సమాధి, అంటే ఈ జీవిత లక్ష్యాలైన తాత్విక విషయ మననం నిధి ధ్యాసన భావాలని కలిగి ఉండడం. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి.